రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు డయాగ్నోస్టిక్ కేంద్రంలో జరుగుతున్న పరీక్షల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోహన్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు డయాగ్నోస్టిక్ కేంద్రంలో యాభై ఏడు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఈ పరీక్షలకు సంబంధించిన శాంపిల్స్ను మన జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రిలో ఈ రోగ నిర్ధారణకు సంబంధించిన నమూనాలను సేకరిస్తారని అక్కడ సేకరించిన శాంపిల్స్ ఏ రోజుకారోజు కా రోజు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు మూడు వాహనాల ద్వారా తీసుకొస్తారని ఇక్కడ పరీక్షలు జరిపిన మీదట పరీక్షల రిపోర్టులు సంబంధిత ఆసుపత్రికి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించడం జరుగుతుందని ఇప్పటివరకు ఎనభై వేల నలభై మంది లబ్ధి పొందారని కలెక్టర్ గారికి వివరించారు అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఈ కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో అత్యంత ఆధునిక రకమైన యంత్ర పరికరాలతో నిర్మించబడిందని ముఖ్యంగా పేద ప్రజలకు పరీక్షల విషయంలో ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ నిర్ధారణ కేంద్రంలో యాభై ఏడు రకాల పరీక్షలు చేస్తారని ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీధర్రావు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బి శ్రీరాములు డాక్టర్ అనిల్ కుమార్ మేనేజర్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు